వెల్కమ్ టు అమ్మమ్మస్ కిచెన్. ఈరోజు ఆంధ్రులందరికీ అత్యంత ఇష్టమైన గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. గోంగూర పచ్చడి పుల్లగా చక్కగా రుచిగా ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా ఈ ఎర్ర గోంగూరని సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్ని చోట్ల దొరుకుతుంది. ఈ ఎర్ర గోంగూర పచ్చడికి చాలా బాగుంటుంది. ముందుగా మనం ఈ గోంగూరనంతా ఇలా చక్కగా ఆకులు విడివిడిగా తుంపుకుని కడిగి శుభ్రంగా ఆరబెట్టుకుని సిద్ధం చేసుకోవాలి. నేను ఆల్్రెడీ ఇదంతా కూడా కడిగి రెడీ పెట్టేశాను. ఇప్పుడు మనం ఇది పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ని మీడియం లో పెట్టుకొని దాని మీద ఇట్లా పాన్ పెట్టుకోండి. ఈ చెంచాతో 2 చెంచాలు మెంతులు తీసుకున్నాను. ఇప్పుడు నేను మీకు చూపించిన ఆకుకి అన్నిటికి కూడా కావాల్సినవన్నీ కూడా నేను ఈ చెంచా మెజర్మెంట్ తోనే వేస్తున్నాను. దాంతో పాటు కొంచెం మెంతుల కంటే 1 స్పూన్ ఆవాలు ఎక్కువ వేసుకోవచ్చు. మనం ఇన్ని ఆవాలు వేసాను. ड्राई रोस्ट इला वीट ड्राई रोस्ट इप्ड नैन मीडियम कार उड़े मिरपकायू दादापू इरवे वरक वैसा इंदाक नूपी आक वाट इला वेवाली इवी मरी नल्लग अच्छा एर्र उ वेपड़ వేగితే చాలు. కొంచెం వేగితే చాలు. ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ అది గుర్తుపెట్టుకోండి. ఇట్లా ఆవాల మెంతులు చిటపటలాడుతున్నాయి కదా, మిరపకాయలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక బౌల్ లోకి తీసుకుందాం. తర్వాత ఇప్పుడు మనం దీనిలో కొంచెం నూనె ఎక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే మనం దీనిలో గోంగూర వేయించబోతున్నాం. ఇప్పుడు ఇట్లా నూనె వేసుకోవాలి. వేసుకొని నేను సహజంగా పచ్చళ్ళ అన్నిటికీ కూడా ఎక్కువ నువ్వుల నూనె వాడతాను. మీకు ఇష్టమైన నూనె మీరు వేసుకోవచ్చు. ఆ రుచి నచ్చే వాళ్ళకి సహజంగా ఊరగాయలు నువ్వుల నూనె బాగుంటుంది. దీనికి కూడా నువ్వుల నూనె బాగుంటుంది. మీ ఇష్టం వచ్చిన నూనె ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇలా నూనె వేసుకోవాక దానిలో గోంగూర నీళ్ళు వేగిస్తాను. ఇప్పుడు నా దగ్గర ఉన్న గోంగూరలో సగం పసుపు వేయిస్తున్నాను. తొందరగా అయిపోతుంది కాబట్టి దాన్ని ఇట్లా వేయించేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా దీనిలో నూనె ఎట్లా కనపడుతుందో. పచ్చళ్ళకి సహజంగా నూనె ఎక్కువగా పడుతుంది. మీరు ఇట్లా బాగా వేయించేసుకోండి. మరీ హైలో పెట్టకండి. కొంచెం మీడియం కంటే కొద్దిగా పెట్టుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం చూసుకుంటూనే ఉన్నాం కాబట్టి. హై మాత్రం అస్సలు పెట్టకూడదు. ఇట్లా ఆకంతా కూడా చక్కగా మెత్తబడిపోయి దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా మీరు బాగా వేయించితేనే పచ్చడి బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది బూజు రాకుండా. ఇలా మొత్తం దగ్గరకు వచ్చే వరకు కూడా మెత్తగా అయ్యే వరకు ఇట్లా వేయించుకోండి. దీనిలో కాడలు కనిపిస్తున్నాయి కదా, ఈ కాడల్ని కూడా మనం మరీ తీసేయాల్సిన అవసరం ఏం లేదు. పచ్చడి కాబట్టి కాడలతో చేస్తే బాగుంటుంది. దీనిలోంచి వచ్చే పులుపు కూడా మనకు బాగా పచ్చడికి రుచి తెస్తుంది. ఇట్లా ఆకంతా వేగిపోయాక మనం ఒక బౌల్లోకి దాన్ని ఇలా తీసేసుకుందాం. ఇప్పుడు దీనిలో ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జు 1 స్పూన్ వేస్తున్నాను. ఎందుకంటే గోంగూరలో పులుపు ఉన్నా కూడా నిలవ ఉండాలంటే మనం తప్పనిసరిగా దీనిలో చింతపండు యాడ్ చేయాలి. చేస్తే రుచి బాగుంటుంది, ఇది నిలవ ఉంటుంది కూడా. ఇలా వేస్తున్నాను. ఈ గుజ్జు కొంచెం పచ్చగా ఉన్నా పర్వాలేదు. అలా నూనెలో కొంచెం, ఎందుకంటే ఇది నిలవ ఉండాలని చెప్పాను కదా, అందుకని ఆ తడి దానిలో ఉంది కాబట్టి
నానబెట్టిన చింతపండు గుజ్జు కాబట్టి ఒకసారి నూనెలో దీన్ని కూడా ఇలా ఉడికించినట్టు చేద్దాం. ఇలా మనం ఉడికించుకున్న చింతపండు ఈ గంగూర్ మీద ఇలా వేసేసుకుందాం. ఇప్పుడు మనం పొడిగా ఉన్న గ్రైండర్ జార్ తీసుకుని దానిలో ఇందాక మనం వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు మిరపకాయలు అన్ని దీనిలో వేసేసుకుందాం. వేసేసుకుని దీనిని గ్రైండ్ చేసేద్దాం. ఇక చూస్తున్నారు కదా ఇది ఇలా కొంచెం బరగ్గా ఉండాలి, మరీ మెత్తటి పౌడర్ అయిపోకూడదు, కచ్చపచ్చగా చేసుకోవాలి దీన్ని. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు నేను దీనిలో వేస్తున్నాను. ఇట్లా ఉప్పు వేసేసుకుందాం. దీనిలో కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు మనకి ఈ చల్లార్చి పెట్టుకున్న ఈ గోంగూరని దీనిలో వేసేస్తున్నాను. ఇప్పుడు పల్స్ మోడ్లో ఇలా రెండు సార్లు తిప్పాలి. మరీ ఎక్కువ తిప్పారంటే పచ్చడి మెత్తగా అయిపోతుంది, బాగుండదు. ఇక చూసారు కదా మనకి పచ్చడి ఎట్లా ముద్దలాగా చక్కగా వచ్చిందో. ఇప్పుడు దీనిలో పైనుంచి మనం కొంచెం తిరగమత పెట్టుకోవాలి ఇంగు వేసుకుని, అప్పుడే ఆ టేస్ట్ వస్తుంది మనకి. నేను దీనిలో ఈ నువ్వుల నూనె వేస్తున్నాను. ఇక చూస్తున్నారు కదా నూనె బాగా వెచ్చబడిపోయింది. ఇప్పుడు రెండు గింజల మెంతులు, కొంచెం రెండు స్పూన్లు ఆవాలు, రెండు స్పూన్స్ మినపప్పు, ఇప్పుడు దీనిలో ఇంగు వేస్తున్నాను. ఇది ఎల్జీ ఇంగు. ఇంగు కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడి ఘాటు బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఒక మిరపకాయ వేసాను ఆల్రెడీ, దానిలో కారం బాగానే ఉంది కాబట్టి రుచి కోసం వేస్తున్నాను. ఇగోండి ఇట్లా తిరగమంత వేగాక మనకి చిట్టుపట్టమని శబ్దం వస్తుంది. వాలంటీ ఇదిగోండి ఇట్లా ఒకసారి చూసుకోండి, ఇంకొక నిమిషం టైం ఉంది. ఇంకా చూడండి తిరమాత వేగిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేయకండి. ఆవాలు చిట్టుపట్టమనే శబ్దం కూడా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ తిరగమతని పచ్చళ్ళ వేసేసుకుందాం. ఇక చూడండి తిరగమత నూనె పైకి తేలుతూ ఎంత ఎమ్మిగా అనిపిస్తుంది కదా. దీన్ని బాగా చల్లారాక తీసి ఒక పొడి సీసాలో పెట్టుకోండి. ఇది 10-15 రోజుల వరకు నిల్వ ఉంటుంది. జాగ్రత్తగా పెట్టుకుంటే నెల రోజులైనా బాగుంటుంది. ఇక్కడ అన్ని ఏసీలే కాబట్టి బాగానే నిల్వ ఉంటుంది. సో చూసారుగా ఎమ్మి ఎమ్మి గోంగూర పచ్చడి రెడీ. ఇది వేడివేడి అన్నంలో ఇది వేసుకుని తింటే అప్పుడు దీని రుచి మీకు బాగా తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.